హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీహను అకాడమీ. ఈరోజు వీడియోలో హిందీ క్లాస్పై చెప్పబోతున్నాం. ఈ వీడియోలో హిందీ వక్తులు వాటిని మాత్రమే అంటారు, దాని గురించి తెలుసుకుందాం. మీరు ముందు వీడియోలు తెలుగు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, ఒకసారి చూసేయండి. అవన్నీ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి, ఎందుకంటే అన్ని వరుసగా ఫాలో అయితేనే మనకి హిందీ అక్షరాలన్నీ కూడా బాగా వస్తాయి. ఈరోజు హిందీ క్లాస్ 5 లో హిందీ వక్తులు అదే మాత్రమే గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదండి, అదే తెలుసుకుందాం చూసేయండి. ఏంటి హిందీ వక్తులు, వాటిని ఏమంటాం మనం? మాత్రాయే. తెలుగు ఒత్తుల మీద హిందీ ఒత్తులు చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు, అలాగే చాలా సింపుల్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకే ఒక ట్రిక్ ఉంటుంది, అది ఒకసారి చూసేయండి. నేను ఇక్కడ ఒక అక్షరం రాస్తున్నాను, అదేంటి మీరు చెప్పాలి. ఈ అక్షరం ఏంటంటే నేను రాసింది తెలుసు కదా మీ అందరికీ, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ టి, ఇది క్యాపిటల్ టి కదా నేను రాసింది. ఇది హిందీ ఒత్తులు, హిందీ మాత్రమే అనేటప్పుడు మనకి ఈ క్యాపిటల్ టి కూడా గుర్తుపెట్టుకుంటే మనం ఒత్తులు అనేది కూడా చాలా సింపుల్ గా రాయగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ టి. ముందుగా మనం అల్లులు ముందుగా ఏమొస్తుందంటే కా వస్తుంది కాదండి. ఇందులో మనకి టీ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ ని మనం రిమూవ్ చేయాలి. ఈ టీ రిమూవ్ చేస్తే ఆ రిమైనింగ్ మిగిలిన ఏదైతే ఉందో దాని పక్కన రాస్తే అది దాని వస్తాయి కొంచెం అనమాట. ఇప్పుడు కాలు టీ ఉన్న పార్ట్ ని రిమూవ్ చేసి రిమైనింగ్ పార్ట్ ని రాసాము, అదే కావతాయి. తర్వాత ఒత్తు ఖ, ఇందులో కూడా టీ రిమూవ్ చేస్తాను, రిమైనింగ్ పార్ట్ ని రాసాను, ఒత్తు ఖ ఒత్తు అయిపోయింది. తర్వాత గాలో కూడా టీ రాసాను, టీ రిమూవ్ చేసిన తర్వాత ఉన్న పార్ట్ ని రాసింది దావత్ అయిపోయింది. నెక్స్ట్ ఒత్తు గాలో కూడా టీ రిమూవ్ చేస్తారు, రిమైనింగ్ ఉన్నది ఒత్తు కావచ్చు. తర్వాత ఏమొస్తుంది ఇండియాకి సేమ్ ఉన్నది అన్నట్టు రాశారు. ఇప్పుడు ప్రతి దానికి ఇలాగా నేను సర్టిఫికెట్ లో పెట్టి రాయను, మీరు అదే కదా ఈ టీ తీసి రాయేస్తే రిమైనింగ్ పార్ట్ పక్కన రాయేస్తే అదే ఒత్తు అయిపోద్దని అలా రాయేస్తే చూడండి. ఇని నెక్స్ట్ టా టావు, టా టావు, డా డావు, నా నావు. తర్వాత తా తావు, హా తావు, ధా దావు, ధా దావు, నా నావు. తర్వాత ఇక్కడ యావత్రాన్ని రాసే ప్లేస్ లేదు కాబట్టి మళ్ళీ రాస్తాను. ఇది రాసింది ఒకసారి చూసేయండి. ఇది కాలో తీసి సాయమన్న రిమైండ్ పడి రాస్తే అవత్త అయిపోతుంది కదా. ఇక్కడ అన్ని కూడా అంతే అలాగే ఉంటాయి. ఇందులో అక్షరంలో టీ అనే పాట రిమూవ్ చేసి పక్కన రిమైండ్ పాట రాస్తే అని ఒత్తు అయిపోతుంది. అదే కా కావచ్చు, ఖ కావచ్చు, గ కావచ్చు, ఘ కావచ్చు, ఇంకా అన్ని చా చావత్తు, చా చావత్తు, జా జావత్తు, జా జావత్తు, ఇని టా టావత్తు, ఠా టావత్తు, డా ఢావత్తు, ఢా ఢావత్తు, నా నావత్తు, తా తావత్తు, ఠా ఠావత్తు, ధా ధావత్తు, ధా ధావత్తు, నా నావత్తు, ప
ధన్యవాదాలు.